విశాఖ జిల్లా దేవరపల్లి మండలంలో అక్రమ చేపల పెంపకందారులు బారి తెగించారు. వ్యర్థ పదార్థాల ద్వారా చేపల పెంపకం చేస్తున్న చెరువులపై దర్యాప్తును విజిలెన్స్ అధికారులకు అప్పగించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్ రాజు, మండలంలోని కలిగొట్ల, కొత్తపెంట, తారువ, దేవరాపల్లి, సంజీవపురం, ములకాలపల్లి, పెదనందిపల్లి, తిమ్మిరాం, మారేపల్లి, అలమండ గ్రామాల్లో పర్యటించారు. అక్రమ చేపల చెరువుల వలన ఇబ్బందులు పడుతున్న రైతులను కలిసి వారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ, విశాఖ జిల్లాలోని ఎక్కడా లేని విధంగా దేవరాపల్లి మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 600 ఎకరాల్లో 3 పంటలు పండే భూములను రైతులకు డబ్బులు ఆశ చూపించి కృష్ణా, గుంటూరు, అమలాపురం, భీమవరం, ఏలూరు ప్రాంతాల నుండి బడా వ్యాపారులు వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా అక్రమంగా చేపల చెరువులు, తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో రైవాడ ప్రాజెక్టు నీళ్లు అనువుగా ఉండడం వలన రైతులు పంట పొలాలకు అందవలసిన నీళ్లను ఇరిగేషన్ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి చేపల చెరువులకు నీళ్లు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పశువులు త్రాగడానికి సాగునీటి చెరువుల్లో నీళ్లు లేకపోయినా చేపల చెరువులు మాత్రం నిండు కొండల్లాగా ఉన్నాయని అన్నారు. చేపల పెంపకానికి చికెన్, పశు మాంసం, వ్యర్థ పదార్థాలను పట్టణ ప్రాంతం నుండి తీసుకువచ్చి చేపలకు వేయడం వలన చెరువుల చుట్టూ ఉన్న పంట పొలాలు నాశనమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చేపల చెరువుల్లో గల వృధా నీరు పంట పొలాల్లోకి వదిలేయడం వలన పంటలు నాశనం అవుతున్నాయని తెలిపారు. అక్రమ చేపల చెరువులు పెంపకాలు అటువంటివి ఈరోజు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు దేవరాపల్లి మండలం 600 ఎకరాల్లోనే అక్రమ చేపల చెరువులు అటువంటివి ఈరోజు పెంచుతూ ఉన్నారు. పశు మాంసం, చికెను, వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, అమలాపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి కోట్ల పడగెత్తినటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ దేవరాపల్లి మండలంలోని రైవాడ ఇరిగేషన్ నీళ్ళు అనువుగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి రైతులకు డబ్బులు ఆశ చూపించి ఇక్కడ చేపల చెరువుల పెంపకాలు అటువంటివి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ చేపల చెరువులు ఉన్న చుట్టూ ఉన్నటువంటి రైతులు ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పంట పొలాలు ఊరిపోతూ ఉన్నాయి. కళ్ళాలు దుర్వాసన భరించలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ చేపలు తిన్నా కానీ ఆ విధంగా చేపలు పెంచినటువంటి చేపలను చూసినా కానీ ఈరోజు రోగాలు వచ్చి, రుష్టులు వచ్చి, అనేక మంది కొత్త రకాలైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. చేపల చెరువుల మీద గ్రైండింగ్ మిషన్లు పెట్టి చేపలు, పశు మాంసం, చికెను, వ్యర్థ పదార్థాలని బాగా ఆడించి అట్లని ఉడికించి ఆ చేపలకు వేసి గ్రోత్ పెంచుకోవడం కోసం చేపల వ్యాపారస్తులు కోట్లు సంపాదించుకోవడం కోసం ఈరోజు చూస్తూ ఉన్నారు. దీని మీద గత నెలలో తహసీల్దార్ గారు ఒక మీటింగ్ వేశారు. మీటింగ్ వేసి మీరు ఏం చెప్పారో తెలియదు కానీ అధికారులు మీటింగ్ వేసిన తర్వాతే మొత్తం చేపల చెరువుల మీద గ్రైండింగ్ మిషన్లు పెట్టి పశు మాసం, వ్యర్థ పదార్థాలు తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. గతంలో పోలీసులు చేపల చెరువుల మీద తిరిగి ఆ గ్రైండింగ్ మిషన్లన్నీ శుభ్రంగా డిస్మెంటల్ చేసి అవన్నీ కూడా శుభ్రంగా తీసేయడం జరిగింది. కానీ ఈరోజు మరింత బరితెగించి ఈరోజు చేపల చెరువుల యజమానులు మొత్తం చికెన్, పశు మాసం, వ్యర్థ పదార్థాలు వేస్తూ ఉన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులు దీని మీద దాడులు చేశారు. లోకల్గా ఉన్నటువంటి రైతులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో వ్యాన్లు అన్ని కూడా అప్పగించడం జరిగింది. ఎంత చేసినా కానీ వీళ్ళకి కనీసమైనటువంటి జ్ఞానం కానీ బుద్ధి కానీ చేపల చెరువులకి రావట్లేదు. మరింత బరితెగించి ఈరోజు చేస్తూ ఉన్నారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి విజిలెన్స్ అధికారులకి ఈ బాధ్యత అటువంటిది పూర్తిగా అప్పచెప్పాలి. విజిలెన్స్ అధికారుల మీద కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళ చేపల చెరువుల మీద దాడులు చేయకుండా ఈరోజు వాళ్ళని ఆపేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మాకైతే విజిలెన్స్ అధికారుల మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకని విజిలెన్స్ అధికారులకి ఇది అప్పచెప్పి చేపల చెరువుల మీద ఉన్నటువంటి ఏదైతే యంత్రాలు ఉన్నాయో ఆ యంత్రాలని, గ్రైండింగ్ మిషన్లు డిస్మెంటల్ చేయాలి. పశు మాసం, వ్యర్థ పదార్థాలు వేయకుండా అక్రమ చేపల చెరువులు, అనుమతులు లేని చేపల చెరువులు వెంటనే మూసేయాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, ప్రధానంగా ఈరోజు విశాఖ జిల్లాలోని ఈ చేపల చెరువుల్లో ఈ దేవరాపల్లి అనేకటువంటి ప్రాంతాలకి విశాఖపట్నంలో ఉన్న చికెను